పంచాంగ శ్రవణాన్ని విని ఆస్వాదించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్య నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. మన ప్రాచీన మహర్షులు కాలాన్ని మన జీవన విధానానికి అనుగుణంగా విభజించారంట. అందులో భాగంగా తెలుగు సంవత్సరాలకు 60 పేర్లు పెట్టి 60 సంవత్సరాలుగా విభజించారు. అందులోనే 38వది ఈ క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరి యొక్క మంచి చెడులు, బాగోగులు ఎలా ఉన్నాయో ఈ పంచాంగం శ్రవణం ద్వారా, రాశి ఫలితాల ద్వారా తెలుసుకోబోతున్నాము. వచ్చిన భక్తులకు కోటి మహాజనులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సంఘానికి ధర్మం మీద ఆధారపడి నడుస్తుంది. ధర్మానికి 4 పాదాలు. మానవ శరీరానికి పంచభూతాలతో నిలబడి ఉంటుంది. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. అదేవిధంగా మానవ నడవడిక పంచాంగం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది అన్నమాట. పంచ అంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలియజేసేదే పంచాంగం. దాన్ని పంచాంగం అంటారు. తిథి ద్వారా సంపత్తు మనకి కలుగుతుంది. వారం తెలుసుకోవడం వల్ల ఆయుష్యాభివృద్ధి చెందుతుంది. నక్షత్ర మననం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయంట. యోగం ద్వారా రోగ నివారణ జరుగుతుంది. కరణం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఎవరైతే కాలం తెలుసుకొని పనులు చేస్తారో దేవ అనుగ్రహం వల్ల కార్యసిద్ధి కలుగుతుందంట. అంటే వర్జ్యం, రాహుకాలం, దుర్ముహూర్తాలు లేని టైంలో మన కార్యాన్ని మొదలుపెట్టినట్టయితే ఆ కార్యం సత్ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం ద్వారా ఈ పంచాంగం ద్వారా అది మనకు తెలుసుకోబడుతుంది అన్నమాట. ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి, నీరసాధిపతి కుజుడు, మంత్రి సైన్యాధిపతి, ఆర్ఘాధిపతి, మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యము పాములకు, 2 ఆధిపత్యము శుభములకు కలవి. శనికి 4 ఆధిపత్యము, కుజునికి 3 ఆధిపత్యం వచ్చుడితే దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పాలకులు అనేక ఒడిదుగులు ఏర్పడతారన్నమాట. కేంద్ర రాష్ట్రాలకు అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రకటించినా వాటి అమలుకు తీవ్రంగా కృషి చేయిస్తారు. అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టెదరు. ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. సరిహద్దు దేశాలతో యుద్ధ భయం ఉంటుంది. సైనిక చర్యలతో సైన్య ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురి చేయబడతాయి. పారిశ్రామిక రంగం అభివృద్ధిగా ఉంటుంది. క్రీడా రంగం ఈ సంవత్సరం మంచి విజయాలను సాధిస్తుంది. ఆర్థికంగా మన పరిస్థితి చాలా బాగుందండ. ఈ సంవత్సరం 2 కుంచెలకు వర్షం దేశమంతటా సగటున వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి ఉంటుంది. 2 తుమ్ముల వర్షం అంటే 20 భాగాలలో 9 భాగాలు సముద్రం మీద, మరో 9 భాగాలు కొండల మీద, 2 భాగాలు మాత్రం భూమి మీద మాత్రమే పడుతుందంట వర్షపాతం. ఎర్రటి పండ్లకు బాగా పండుతాయి. పండ్లు అధికంగా కాస్తాయి. మనం వేసిన పంట 16 వీసాలకు పంట 7 వీసాలు మాత్రమే చేతికి వస్తుందంట. సగానికి సగం మాత్రమే చేతికి వస్తుంది. మిగతా సగం మాత్రం కూడా నేలపాలవుతూ ఉంటుందన్నమాట. మనం ఈ సంవత్సరం యొక్క మన స్వామివారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే విజయ దుర్గాదేవితో మనం స్టార్ట్ చేసుకున్నాము. విజయ దుర్గాదేవి వృషభ రాశిలో ఉన్నారు. ఆదాయం 2, ఖర్చు 8. వెంకటేశ్వర స్వామి మిథున రాశి. ఆదాయం 5, ఖర్చు 5. దుర్గామల్లేశ్వర స్వామి మీన రాశి. ఆదాయం 11, ఖర్చు 5. ఆత్మలింగేశ్వర స్వామి వృషభ రాశి. ఆదాయం 2, ఖర్చు 8. పద్మావతి దేవి కన్యారాశి. ఆదాయం 5, ఖర్చు 5. సరస్వతి దేవి కుంభరాశి. ఆదాయం 14, ఖర్చు 14. సాయిబాబా గారు కుంభరాశి. ఆదాయం 14, ఖర్చు 14. అయ్యప్ప స్వామి వృషభ రాశి. ఆదాయం 2, ఖర్చు 8. అందరికీ కూడా ఎవరెవరు రాశులు తెలుసు కాబట్టి ఒకసారి క్షుణ్ణంగా చెప్పేస్తున్నానండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. కన్యారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5.
తులారాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఓం తత్సం యౌరారుణి మహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దేవి ఏ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదు వేషయం సన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః.